నిదానంగా తిను, వేడిగా ఉంది. తెలుసు తెలుసులే, ముందే చెప్పాను కదా వేడిగా ఉందని, జాగ్రత్తగా తినొచ్చు కదా. ఓకే చెప్పాను. నిన్ను ఎప్పుడు నీ గాటలేనా? ప్రతి విషయంలో అల్లరి చేస్తే ఎలా చెప్పు. ఊరికే సరదాగా అన్నాను. ఏంటి సరదా కన్నావా? ఒకవేళ నిజంగా కాలుంటే ఏం చేసేవాడివి? ఇడియట్, బాగా ఊదుకుని చల్లారక తిను. మళ్ళీ తొందరపడి తిన్నామంటే నిజంగానే కాలుతుంది. మైలిన్, డాక్టర్ క్లీన్ కేప్డీలోనే ఉన్నారని నీకెలా తెలుసు? నేను ఆవిడకి తెలియకుండా ఆవిడ బాడీలో ఒక ట్రాకింగ్ డివైజ్ని పెట్టాను. అలాగా? కానీ ఏజెన్సీ నిన్ను వెంబడిస్తోంది, మరి నువ్వెందుకు వాళ్ళని వెంబడిస్తున్నావు? నా గతాన్ని తెలుసుకోవడానికి, నేనెవరినో తెలుసుకోవడానికి. నిజంగానా? నేనెవరు అన్న విషయం నేను తెలుసుకోవాలి. అందుకు ఆవిడ్ని కనిపెట్టి తీరాలి. సరే పద, వాడు లేచేలోపు వెళ్ళొచ్చేద్దాం. వెళ్ళొస్తాను. ఈ సమస్యలన్నీ తీరిన తర్వాత కాయని తీసుకుని ఇంకెక్కడికైనా వెళ్ళి హాయిగా ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను. అప్పుడు నువ్వు కూడా మాతో పాటు వచ్చేస్తావా? మనం ముగ్గురం కలిసి ఉందాం, ఏమంటావు? ఈ చోటి ఇదే కిబ్డి. లోపలికి వెళ్ళి చూద్దామా? ఎప్పుడో నా కళ్ళ వచ్చే రూమ్ ఇదే. అమ్మా, ah!
భయపడకు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా హాయిగా నిద్రపో. శాశ్వతంగా నిద్రపో. అవును, మిరియంని రెడీ చేసేటప్పుడు మీ అమ్మలాగే ఉండాలని రెడీ చేశాను. అచ్చం అలాగే ఉంది కదా. ఎవరు నువ్వు? ముందుకొచ్చి మాట్లాడు. గుర్తుపెట్టావా? నువ్వా క్రిస్? నిన్ను చంపేశారు కదా. అదంతా ఒక యాక్టింగ్. ఇదంతా నేను వేసిన ప్లానే. నీకన్నీ గుర్తుకు రావాలనే అలా చేశాను. నాకెందుకు గుర్తుకు రావాలి? ఖచ్చితంగా నీకన్నీ గుర్తుకు రావాలి. నీకు ఉన్న బలహీనత ఏమిటో తెలుసా? నీ ఎమోషన్సే. అందుకే నీ దగ్గరయ్యాను. చిరాకు కోపం ఎక్కువయ్యేలా చేశాను. మర్చిపోయిన జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేలా చేశాను. ఇప్పుడు నిన్ను ఈ విధంగా మార్చిన వాళ్ళ మీదే నీ కోపాన్ని చూపించు. మన జీవితాన్ని నాశనం చేసింది వాళ్ళే. మనం మార్పు తీసుకుందాం. ఏమంటున్నావు? నువ్వు పాలే కదా. పర్వాలేదే, ఇన్ని సంవత్సరాలైనా ఈ స్నేహితుని మర్చిపోలేదనుకుంటాను. నువ్వెలా తప్పించుకున్నావు? అందుకు అవకాశమే లేదే. ఈస్టర్న్ బ్లాక్ నన్ను తీసుకువెళ్లారు. వాళ్ళ ఏజెంట్గా నాకు శిక్షణ ఇచ్చారు. కానీ ఎప్పటికైనా నిన్ను కలుసుకోవాలని ఆశపడ్డాను. ఎందుకు? నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ను ఒక్కదానివే. నాలో ఉన్న కోరిక నిన్ను వెతికేటట్టు చేసింది. ఈ ప్రపంచం తలకిందులైనా సరే నిన్ను ఎలాగైనా కనిపెట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకే నేను డాక్టర్ క్లైన్ని కిడ్నాప్ చేశాను. ఇప్పుడు నా దగ్గరున్న వీరులు అన్ని వైపుల నుంచి దాడి చేస్తారు. అసలైన యుద్ధం ఇప్పుడే ప్రారంభం కాబోతోంది. ఈ ప్రపంచమే అంతం కాబోతోంది. నేను కొత్తగా ఇంకొక ప్రపంచాన్ని సృష్టించబోతున్నాను. నువ్వు చేసే తప్పు. ఇంతకీ డాక్టర్ ఎక్కడున్నారో చెప్పు. మర్యాదగా ఉన్నదిలే. కుదరదు. బాగా ఆలోచించి మాట్లాడుతున్నావు పాల్. పోరాటం మొదలు పెడితే ఎంతమంది బలవుతారో తెలుసా? మనం మన వాళ్ళందరినీ పోగొట్టుకున్నాం. అలాగే అందరూ అందరినీ పోగొట్టుకోవాలనుకుంటున్నావా? నువ్వు చెప్పేది బానే ఉంది, కానీ దాన్ని అడ్డుకోవడానికి వేరే మార్గం లేదు. ఇలాగే కొనసాగితే ప్రపంచమే నాశనం అయిపోతుంది. ఆలోచించుకో, ఇక నువ్వు నాతో కలిసి ఉండడమే మంచిది. నీతో కలవాలా? నువ్వు ఒక పర్ఫెక్ట్ సైబాక్. నువ్వు దేని గురించి దిగులు పడకు. ఈ ప్రపంచమే మన చేతుల్లోనే ఉంది. గుర్తుంచుకో, ఇకెవరూ మనల్ని విడదీయలేరు. పాల్, నీ ఆలోచన తప్పు. అయ్యో, అసలు నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నన్ను ఎవరూ అడ్డుకోలేరు. నేను నిన్ను ఆపుతాను. అలాగా అయితే ముందు ఈ వీడియోను చూడు. అమాయకులైన అనాథాలను పట్టుకుని 00 ప్రాజెక్ట్ అనే పేరుతో వాళ్ళందరి మనసుల్ని శరీరాల్ని పాడు చేసి సైబాక్ ఏజెంట్గా మారుస్తున్నారు. నిజం చెప్పు, ఇదే నువ్వు కోరుకుంటున్నావా? దీనివల్ల ఎంతమంది అమాయక ప్రజలు చనిపోయారో తెలుసా? నువ్వు తప్ప ఎవరూ ప్రాణాలతో మిగల్లేదు. అబద్ధం చెప్పుకో, నా అలాగే ఇంకా 8 మంది ఉన్నారు. మీ మొత్తం 9 మంది ఏజెంట్లు అని తెలుసా?
సరే, ఇంతకు ముందు నువ్వు ఇంకెవరినైనా చూసావా చెప్పు. నువ్వు ఎదురుగా చూసావా? ఒక విషయం అర్థం చేసుకో, నువ్వు ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉన్న ఒక రాక్షసివి. ఒక విషయం తెలుసుకో, నిన్ను సృష్టించిన సైబర్గ్ ప్రాజెక్టునే ఇప్పుడు లేకుండా చేశారు. ఆ తర్వాత జెనెటికలీ రీయానిమేటెడ్ సోల్జర్స్ ప్రోగ్రామ్ని ఇప్పుడు ప్రారంభించారు. అలా చూడండి. సరిగ్గా చెప్పావు. డాక్టర్ క్లెయిన్, మీరా? నా రీసెర్చ్ని తనకు అమ్మేశాను. పరిశోధనని నాకు నచ్చినట్లుగా చేయటానికి వీలు నాకు అనుమతి ఇవ్వలేదు. అందుకే ఇప్పుడేం చేస్తారు? నీకేమైనా అభ్యంతరమా? అలా చూస్తున్నా, నువ్వు చాలా పాత మోడల్వి, అస్సలు పనికిరావు. నిన్ను మళ్ళీ ఆఫ్ చేయనా?